విశాఖ జిల్లా సింహాచలం అప్పన్న చందనోత్సవానికి విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో గొప్ప నరసింహ క్షేత్రం సింహాచలం అని స్వరూపానందేంద్ర అన్నారు. సింహాద్రి అప్పన్నకు నిర్వహించే వేడుక చందనోత్సవం తెలిపారు. రెండు సంవత్సరాలు ఆగి ఉన్న ఈ చందనోత్సవ వృత్తాన్ని ఎలాగా దీన్ని డీల్ చేస్తారు, ఇంత మంది భక్తుల్ని ఏ రకంగా దర్శనం కల్పిస్తారు, ఏ రకమైన ఇబ్బందులు లేకుండా भक्त की कष्ट लेकिन चयरा अंदू प्रभुत् चंदनोत्सवा मुझे कमीटी वेगन पैस्थित उसारी प्रभुत् चंदनोत्सवा मुझे एमी तेयन क्रत कमी वैसी कमीटी वाल ये इबंधी वाली कदा अधिकार सहक भक्त की सेव चेस्तारा అని అనేక రకమైన ఆలోచనలు పరిపరి విధాలుగా వస్తే దానిని చాలా చక్కగా చాలా గొప్పగా ఇక్కడ ఈవో చాలా బ్రహ్మాండంగా ఆవిడ డీల్ చేసింది. ఆ రకంగానే ఇక్కడ సిపి గారు అయితేనేమి ముఖ్యంగా కలెక్టర్ గారు చాలా గొప్పగా క్యూ లైన్లు అన్నిటినీ కూడా ఆయనే ఒక సామాన్య సేవకుల పొత్తుటి నుంచి ఇక్కడ ఉండి సేవలు చేయడం నిజంగా అది రికార్డు. कलेक्टर सीपीलू अधिकार अंदर भक्त की सेव चयी भक्त दर्शन चयारी बागू सहकटी इवो दी ब्रह्मरांबिक आवड़ दी अंदर चला चक्कर चशार भक्त इंतवरकू दर्शन गोपिंत दिग्विजय जरगा पूर्ति रक अधिकार भक्त अद्भुत दर्शन जी वैंने दर्शन इंटे ఆ నరసింహస్వామి అప్పన్న బాబు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందేటట్టుగా ఇంకా బాగా ఈ రోజంతా చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఆ స్వామివారి దర్శనమైనందుకు ఈ సంవత్సరం చాలా బాగుండాలి, ఆర్థికంగా అన్ని రకాలుగా రాష్ట్రాలు రెండు తెలుగు రాష్ట్రాలు రెండు బాగుండాలని మనసారా కోరుతూ ఆశీర్వదిస్తున్నాను.